हाय गाइस नमस्ते अंदर की वेलकम टू कुमार ट्रकलॉग्स यूट्यूब चैनल मैं कंटेंट कंटेनर वेहिकल कंटेंट कंटेनर वेहिकल बुकिंग्स एला उंटाई लोडिंग्स एला उंटाई अनलोडिंग्स एला उंटाई डीटेल एक्सप्लेन प्रेजेंट मैं वे कटक उन्नाम हैदराबाद नुंचि मैं कटक वेरे वेसुकोच्चामु वीडियो अंत नेनु शूट चेयलेदु ఈ కటక్ అనేది ఒడిశాలోని ఒక సిటీ. ఇక్కడ కొత్త అయితే మనం 2 డేస్ అవుతుంది. 2 డేస్ నుంచి అయితే ఆ బండి వెహికల్ అన్లోడ్ అయింది, కానీ మనకైతే లోడింగ్స్ అయితే ఏం లేదు. ఇక్కడ ఏదో పూజ ఉందని చెప్పేసి లోడింగ్ అయితే ఏం లేదని చెప్పేసి అన్నారు. ఫైనల్గా అయితే మనకు ఒక లోడ్ దొరికింది, మనకు తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన లోడ్ అని చెప్పేసి అంటున్నారు. అంతవరకు అయితే నాకు లోడ్ గురించి ఏం తెలియదు. ఫైనల్గా అయితే మనమైతే లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయినాము. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ మాకు సపోర్ట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రజెంట్ టైం వచ్చేసి 4 అవుతుందండి. మన వెహికల్ అయితే ఇక్కడికి మధ్యాహ్నం వచ్చింది, మధ్యాహ్నం 2 o'clock వచ్చింది. ఇప్పుడైతే వెహికల్ లోడింగ్ పెట్టేశాను. ఈ లోడ్ వచ్చేసి గన్ని బ్యాగ్స్ అండి. గన్ని బ్యాగ్స్ అంటే ఇప్పుడు గోన సంచులు. ఇప్పుడు మనం రేషన్ షాప్లో రేషన్ బియ్యం ఇస్తారు కదా, ఆ గోన సంచులు అనమాట. అవన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ బండల్లాగా తయారు చేసి ఇక్కడ స్టోర్ చేసుకుంటారంటే, ఇక్కడ స్టోర్ చేసుకొని బయటికి ఎక్స్పోర్ట్ చేస్తారంట మనలాంటి స్టేట్స్కి. అక్కడ జమా చూడండి. ఇది ఏరియా వచ్చేసి ఆటోనగర్ ఉన్నట్టుంది. ఇక్కడైతే వెహికల్స్ అయితే రిపేర్ చేస్తున్నారు. అంటే అంత పెద్దగా లేదు, కానీ ఏదో చిన్నపాటి చిన్న చిన్న షెడ్లు ఉన్నాయి. ఇక్కడ ఉంది కదా ఇక్కడ వెహికల్స్. మళ్ళీ ఇక్కడ ఫ్రంట్ సైడ్లో ఇక్కడ చూడండి, ఇక్కడ గిట్ట ఉన్నాయి. ఇదంతా వెహికల్స్ చేస్తున్నారు, చిన్నపాటి షెడ్లు అనమాట. ఇది అంత పెద్దది కాదు ఆటోనగర్. ప్రజెంట్ అయితే 9 అవుతుంది. వెహికల్ అయితే కంప్లీట్ కావచ్చింది. మొత్తం పైన వరకు ఏమాత్రం గ్యాప్ లేకుండా నింపేస్తారంట. అయితే నన్ను కౌంటింగ్ చేసుకోమన్నారు, కానీ నన్ను అయితే కౌంటింగ్ స్టార్టింగ్ నుంచి లేదు కాబట్టి నేను కౌంట్ చేసుకున్నాను చెప్పాను. ఓకే, వాళ్ళు తాళం వేసుకుంటా అని చెప్పేసి అన్నారు. లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లోడింగ్ కంప్లీట్ అయినాక మనం అయితే డోర్లు అయితే మొత్తం వేసేసుకున్నాము. వేసేసుకున్న తర్వాత వాళ్ళు లాక్స్ ఇచ్చేసుకున్నారు. డోర్కి అయితే లాక్స్ వేసుకున్నారు. లాక్స్ వేసుకొని కీ వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నాం. మాకు అన్లోడ్ పైన దగ్గర మళ్ళీ కీ ఎట్లా అంటే, మీరైతే కీ పలగొట్టేసేయండి అని చెప్పేసి అన్నారు. వాళ్ళు కొత్త కీ తెచ్చేశారు. దాని ఫొటోస్ దాని నెంబర్ అనేది వాళ్ళు తీసుకున్నారు, క్యాప్చర్ చేసుకొని పెట్టుకున్నారు. నాకు తెలిసి ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ వాళ్ళ అన్లోడింగ్ పాయింట్ వాళ్ళకి ఈ ఫొటోస్ అన్నీ పంపిస్తారనమాట. మేబీ కొంచెం వాళ్ళ సేఫ్టీ గురించి అనమాట. అంతే, ఫోటో పేపర్స్ అయితే మనకు ఒక బంక దగ్గర ఆగమన్నారు. బంక దగ్గరకు వచ్చినాక ఇస్తాను చెప్పేసి అన్నారు. ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ నుంచి హైదరాబాద్కి 1081 కిలోమీటర్స్ వస్తుంది. మనం లోడింగ్ లోడింగ్ పాయింట్ నుంచి మనం వచ్చింది దాదాపు 20-25 కిలోమీటర్స్ దాకా వచ్చినాము. దాదాపు ఇక మొత్తం 1100 కిలోమీటర్స్ అనుకోండి హైదరాబాద్కి. ఇది వచ్చేసి సిటీ బయట ఉన్న పెట్రోల్ పంప్. ఈ పెట్రోల్ పంప్ మనం రెగ్యులర్గా కొట్టేస్తుంటాం అనమాట, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్. ఇంకా అక్కడ జర ఫ్రీగా ఉంటుంది, పార్కింగ్ గిర్కింగ్ మంచిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళేసిన తర్వాత మనం పెట్రోల్ కొట్టేసుకున్నాం. ఈ సిటీ మొత్తం దాటాలంటే 72 కిలోమీటర్స్. ఫైనల్గా టైం వచ్చేసి 12 అవుతుంది. పేపర్స్ అయితే ఇప్పుడే మనకు వచ్చేసినాయి. మనకి వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు మధ్యలో మీరు రేపు ఎల్లుండి మార్నింగ్ వరకు మీకు వెహికల్ అక్కడ పెట్టాలి అని చెప్పేసి అన్నారు. ఎల్లుండి మార్నింగ్ అనేసి మధ్యలో ఒక తుని దగ్గర మనం పేపర్లు చేంజ్ చేసుకోవాలంటే, ఇది హైదరాబాద్లో ఎక్కడనేది ఇంతవరకు అయితే కన్ఫర్మ్ తెలియదు, హైదరాబాద్ అని చెప్పారు. ప్లస్ ఇంకోటి అంటే తునిలో పేపర్లు చేంజ్ అయిన తర్వాత మనకు అనేది అడ్రస్ అనేది ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడనేది కన్ఫర్మ్గా తెలుస్తుంది. అంతవరకు అయితే తెలియదు. ఇది ప్రజెంట్ మనం ఉన్న రోడ్డు. ఇది చెన్నై కలకత్తా హైవే, నేషనల్ హైవే నెంబర్ 16. మనం ఇప్పుడు కలకత్తా వెళ్ళే రూట్లో ఉన్నాము. మనం యూటర్న్ చేసుకొని టువర్డ్స్ చెన్నై రూట్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడు యూటర్న్ దాదాపు ఒక 5-6 కిలోమీటర్స్ దాకా ఉంటుంది యూటర్న్. అక్కడ యూటర్న్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇదే రూట్ వచ్చేసి వెళ్ళిపోవాలి. చేసి చెన్నై హైవే ఎక్కినామంటే చక్కగా ఒకటే రూట్ మనకి. సిటీ దాటిన తర్వాత మనం డీజిల్ కొట్టించుకొని అక్కడ ఆపుకొని, మనకైతే డీజిల్కి అమౌంట్ ఇంకా రాలేదు. డీజిల్కి అమౌంట్ వచ్చిన తర్వాత అక్కడ డీజిల్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోదాం.
మామూలుగా మనమైతే 5-6 కిలోమీటర్స్ అనుకున్నాం, దాదాపు ఇది సిటీ బయట దాకా వచ్చింది. సిటీ బయట ఉంది యూటర్న్, అప్రాక్సిమేట్లీ ఎంత లేదన్నా మనం ఒక 10 కిలోమీటర్స్ దాకా వచ్చినాము. ప్రజెంట్ మనం వచ్చేసి కటక్లో ఉన్నాము. కటక్ నుంచి ఇప్పుడు మనం బంకర్కి 72 కిలోమీటర్స్ ఉంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ సిటీస్ దాటాలి. కటక్, భువనేశ్వర్ మెయిన్ సిటీస్ చాలా. మన హైదరాబాద్, సికింద్రాబాద్ ఎట్లుంటారో ట్రాఫిక్ అట్లుంటుంది. కాకపోతే మనం ఓన్లీ ఫ్లైఓవర్ మీద ట్రావెల్ చేస్తాము. ఈ రెండు ట్రిప్, ఈ రెండు సిటీస్ దాటినామంటే మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. మీ కటక్ నుంచి భువనేశ్వర్ దాకా దాదాపు 90% మొత్తం ఫ్లైఓవర్లో ఉంటుంది. మొత్తం ఇప్పుడు లాస్ట్ మనం భువనేశ్వర్ ఎండింగ్ దాకా వచ్చినాము. ఇది లాస్ట్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. మధ్యలో 2-3 ఫ్లైఓవర్ లైట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ లైట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది అనుకో, డైరెక్ట్ నువ్వు కుడద నుంచి డైరెక్ట్ నువ్వు కటక్ వరకు ఫ్లైఓవర్ల మీద వెళ్ళిపోవచ్చు, తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇది ఏంటంటే మొత్తం సిటీ మధ్యలో ఈ ఫ్లైఓవర్లన్నీ కన్స్ట్రక్ట్ చేస్తారు. అసలు దీనికైతే హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ట్రాఫిక్ దీనివల్ల చాలా ట్రాఫిక్ అనేది చాలా క్లియరెన్స్ అవుతుంది ఆ సిటీలకి, రెండు సిటీలకి. ఫైనల్లీ మనం లొకేషన్ పెట్టుకున్న బంక్ అయితే వచ్చేసినాము. ఈ బంక్లో ప్రజెంట్ అయితే డబ్బులు రాలేదు. మనం అక్కడ ఆపుకొని ఫ్రెష్ అప్ అయ్యి జరంత తిని డీజిల్ కొట్టించుకొని బయలుదేరిన ఒక గంట రెస్ట్ తీసుకొని ఇక్కడ మనలాంటి వెహికల్స్ కూడా చాలా ఆగుతుంటాయి అన్నమాట, కంటైనర్ వెహికల్స్. ఇక్కడ ఏంటంటే జర మంచి అనిపిస్తుంది, ఫ్రీగా ప్రశాంతంగా సిటీ మొత్తం తిరిగి వచ్చినట్టు ఇక్కడ ఫ్రీగా ఉంటుంది అనిపిస్తుంది. అందుకని ఇక్కడ ఆగుతుంటారు దాదాపు. ఇక్కడ దాదాపు వేరే పార్కింగ్లు కూడా ఉంటాయి, ఫ్రీ పార్కింగ్లు, పెద్ద పార్కింగ్లు ఉంటాయి. కానీ అక్కడైతే దొంగలు చాలా ఉంటారు, జర జాగ్రత్తగా ఉండాలి ఇటు సైడు.